కుర్చీలో కూర్చుని నవ్వుకున్నారమ్మా, నవ్వులు మీకు నిప్పులు నాకు సహోదరాలు గట్టి కొట్టుకేసామనుకోట్లు వేడి పుట్టేసి పురుషులు వచ్చే ఓ పని చెయ్యండి, కనకమ్మ గారి దగ్గర వెళ్ళండి, ఎందుకు రెండు రోగాలు ఇస్తాను అయ్యో బియ్య పెట్టు నొక్కండి ఆ సైతుల వెనకాల జారయ్యలా వచ్చేస్తుంది పడుకుంటే కాలం కదా కాజా తిట్టు పడుకున్నావు ఏంటే మన పెడతా పెద్ద బొబ్బస్ చుట్టు ఉంది బొబ్బస్ ఓ పచ్చి బొబ్బస్ పోసుకుని శుభ్రంగా తినేసామంటే కజాన ఖాళీ అయిపోతున్నా అవునా సైతు గారు నా సైతు పొడి నా సైతు ఏం చేసింది పండు బొబ్బస్ కోసుకుని సగం ముగ్గి ముగ్గులదేమో శుభ్రంగా చెప్పు అమ్మా పచ్చి బొబ్బస్ కదా నా పువ్వా చెప్పి ఈ నెంబర్ ఎక్కడ మరి ముగ్గేసింది
డబ్బాల ముక్కేసి మరి తిన్నావా? పుట్టింటోళ్ళు ఎవరు? పుట్టింటోళ్ళా? ఈ ఒనువోళ్ళు, ఈ ఒనువోళ్ళు ఏం చేశారు తెలుసా? ఏం చేశారమ్మా? పది కాదు శివుడు గోత్రోమండకాన ఇక్కడ పోయి చేసిన శివుడు ఎవరమ్మ? పది శివుడు కా శివుడు కాదా బావా? శివుడు కావులు తెచ్చారన్నాలే. శివుడు కావులా? అటు సీతో అటు అటు తెచ్చారు. ఇటుకులు కట్ట కాదే బాబా? కోరుమిట్టిలు, కోరుమిట్టిలా? అమ్మాయి సన్న బొందేమో కేజీ కుక్కడ తెచ్చారే. కేజీ కుక్కడ చేయించారేటి? పళ్ళు పళ్ళు అప్పది పొరలాటలు ముగ్గురుని అలా ఉన్నారులే. అమ్మాయి నా సైతి, నా సైతి తెచ్చినోళ్ళు తెచ్చారని తెచ్చారు. లోపలెట్టేసి లోపలెట్టి తొలిపిరికి కూర్చొని, తొలిపిరికి కూర్చొని ఉరికెట్టకుండా ఊపోకుండా సొంతం చేసిందే బావా. ఏంటి ఎవరు కట్టలేదా? పెద్దమ్మ గారు గుడి చేసుకున్నాం వాటరప్ప గారికి. మాట మిగితే చేసింది పోయి తీసి గోధుమ అమ్మాయి ఆవిడ కట్టలేదండి. చిన్న మాట చెప్పేంటవా? ఎనకాల ఉంది ఆవిడ పుట్టుకున్న ఆవిడ ఎవరు నీ పక్కన ఆ పక్కన ఇలా చూడు. ఆవిడ వద్దాం అనుకుంటా. ఎవరు ఆవిడ వద్దాం అనుకుంటుంది? వద్దాం అనుకుంటు పోకం. ఏం చేస్తుంది? పిల్ల పాలు పడుతుంది. అవును వద్దాం అనుకుంటుంది. కానీ ఉండగా కూర్చుని అలా కూర్చుని ఏదో పెడుతుంది. లేవనా వద్దాని? లేకనా వద్దాని? నీ పక్కన ఉందా పాపం పెడితే ఇదిగో నీ పక్కన ఉంది ఇవిడి. ఎవరు ఇలాగ అంటుంది ఇంకో ఈవిడి అమ్మ నిద్రోకమ్మద్రోకలే చూస్తుంది. చూస్తుందా? ఆవిడ అర్థం చూస్తుంది. ఈయన సైతం ఉండలేదు. అయ్యో బాబా నాడు ఉన్నట్టుగా ఈనాడు గొడవ పెడి తీర్చేస్తానా? మిగితే ఎలా కూర్చునే కూర్చుంటుంది పాపమ్మ. పెడితే లేకపోతే బాధపడతా ఉంది. ఎలా బాధపడతా ఉంటే ఏమన్నదట? ఏమని బాబు? వెంకటరమణ ఆదిని కొడుకు నేను పెరిగేటి దియ్యమో దేవరు దేవుడమ్మా. అవునమ్మా సూత్ర దారుడు కన్నా తల్లితో మాట్లాడుతున్నాడు కడుపులో ఉండి. ఎలాగా అంటా ఉన్నాడట? అమ్మా పేరు దేవి తల్లి మహానుభావుడు సాహుల వారి బొడ్లు పోయడానికి బ్రహ్మదేవుడు భార్య, సరస్వతి దేవి దేవుడు భార్య, పార్వతి దేవి, మహానుభావుడు బంగారుపు గజలు పెట్టుకుని భూలోక పట్టణాలు వస్తారు పోయిందా? భూలోక పట్టణాలు వచ్చే స్వామి దశమి దశమి నాడు, ఏకాదశమి నాడు, ఏకాదశమి నాడు తెల్లవారి శనివారం అనగా స్వామి వెంకటరమణ జన్మలు పోయిందా? చూడండమ్మా మన కలియుగ దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి జన్మాడుతాడు కాబట్టి కూర్చున్న వారు చిన్నలైనా పెద్దలైనా కాళ్ళు కూడా చెప్పులు కింద తీసేసి పైకి లెగిసి ఒకసారి గోవింద నామస్మరించాలి. గోవింద ఏడు కొండ స్వామి వెంకటరమణ గోయంద గోయంద
స్వామి జనం అడుగుతున్నట పుట్టేడి ఎంకన్నా కూశక్ర మందు నాయన ఏడో పడతాను ఎన్ని కాగడా భావడం కంచి కాగడాలి కాలుతా ఉన్నాయి అంతకి ఇది కోలన్నారు కోల సంబరం అన్నారు ఆడవాడు స్వామి జన్మలవుతుంటే ఆయన ఉయ్యాలో బరువులు పోయిందన్నారు పోయిందా పోయిందంట పోయింది నామ ఏర్పడదట నాయన స్వామి జన్మలవుతుంటే పాకేటి పసుపార పోయిందన్నారు గడ్డాలో పరువులు పోయిందన్నారు పాకేటే పసుపాల గోవిందన్నారు అడ్డమల పాలాలు గోవిందన్నారు స్వామి జన్మలవుతుంటే బాబు రమణ నువ్వు పోట్టగారి జలగారే తల్లి భూపమ్మ మగమా పుట్టినమ్మ ఏడు కొండవాడు జన్మాలైన ఏడిగడికి ద్వారకా పట్టణం 5000 మంగాదేవి జన్మించింది మంగాదేవి జన్మించిన ఏడిగడికి ఢిల్లీ పట్టణాన్ని మీరా దేవి గర్భాన్ని మీరా సాయిబ్ వారిద్దరికి ముద్దులు సిల్లులు పగిలి పంచాలి వీణాచారమ్మ జన్మలై మహానుభావుడు స్వామి ఎప్పుడైతే జన్మలయ్యాడో అన్న తన పేరు దేవి వాళ్ళ సముద్రకెళ్ళి నీళ్ళు ఎత్తి శ్రీకాయ మాకాయ స్వామి ఎక్కడ ఉండకండి వారెంటున్నారు ముచ్చాలు కొట్టం ముందుకు తీసి తల్లి నా దూపాలు కాస్తామని పోయిందా స్వామి ఎక్కడ స్వామి ఎక్కడ ఉన్నాడండి అన్నా తన పేరుందేవి పన్నెండు శేఖలు తులసి మండలం తొట్టుగాయించి చంద్ర మండలం శేఖలేసి స్వామి ఎక్కడ ఉయ్యాల పోసి ద్వారపాట పడుతుంది పోయిందా ఏడుకొండ వాడ ఇంకా పడుకోండి పడుకోండి పడిపోయి పుణేకు అయ్యప్ప నుంచి ఇద్దరు అయ్యప్ప నుంచి పోయిందా స్వామి ఇక్కడ పోయిందా ఏ బంద్ రావాలి పెళ్ళైన రావాలి పోయిందా ఏడుకొండ పైకి అంటారా మీరు అచ్చన్న తీసుకోండి